వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న మాటలు మీ ముంగడికి తీసుకొస్తున్నా. నా పరంధాముడికి నా శ్రీహరికి 7 కొండలు ఎందుకు? 3 కొండలు చాలు, మిగతా 4 కొండలు క్రిస్టియానిటీకి ఇస్తేం తప్పు? జగన్కి సనాతన ఓట్ల కంటే, సనాతన సంతానం కంటే హిందూ ఓట్ల కంటే ఎక్కువ కమ్యూనిస్టులు ఎక్కువైపోయినారు. దేవాలయాలను తన గుప్పిట్ల పెట్టుకుంటున్న ఈ ప్రభుత్వాల మీద క్రిస్టియానిటీని తిరుమల హిల్స్ దగ్గర ప్రమోట్ చేస్తుర్రు. గంభీరమైన ఆరోపణలు టీటీడీ మీద ఏమొస్తున్నాయనంటే, చెవులు పెద్దగా పెట్టి వినాలా, కళ్ళు పెద్దగా పెట్టి చూడాలా? దేవాలయాలు ఎంత సైంటిఫిక్గా కట్టిండ్రు, ఎట్లుండే, ఏముండే, ఏ కథలు నడిచినాయి, ఎట్లా నడిచినాయి? నా శ్రీహరిని ఎట్లా చూస్తావు, ఏ నమ్మకంతో వస్తావు? అదేమన్నా పిక్నిక్ స్పాటా లోపలికి వచ్చి చూసుకొని? కలియుగ వైకుంఠం రే, అర్థం చేసుకోరు మీరంతా, పోతారు పుట్టుకలు లేకుండా. ఆ శ్రీనివాసుడికి పాదాభివందనం చేసుకుంటూ, ఆ లక్ష్మీనారాయణుడి ఆశీస్సులతో ఇవాళ చిత్రగుప్త తన చిట్ట ఇప్తుంది ఫ్రెండ్స్. ఎస్, ఇట్ ఈజ్ ఎ టైమ్ టు సేవ్ అవర్ ధర్మ. వెనకటికి మన ధర్మానికి కేంద్ర బిందువులు, ఫోకల్ పాయింట్లు మన దేవాలయాలు. ఆ దేవాలయాలను ఇవాళ మనము మన మోడర్న్ ఆర్ టు దట్ మ్యాటర్ ఆర్ కాస్మోపాలిటన్ నేచర్ ఆర్ టు దట్ మ్యాటర్ అభివృద్ధి అననే పేరుతో సైడ్ లైన్ చేయడం అనేది కరెక్ట్ కాదని చిత్రగుప్త భావిస్తుంది. ఎస్ గిరీష్ భాయ్, చూడసక్కటి ముఖం, కన్నుల పండుగ ఆ శ్రీహరి దర్శనం, కలియుగ వైకుంఠం ఆ తిరుమల దర్శనం. నిజంగా చెప్పాలనంటే 1000 కన్నులు సరిపోవు ఆ దర్శన భాగ్యానికి. ఇంతగానం ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, చిత్రగుప్త ఏదొచ్చినా మీ దగ్గరికి ఆధారాలతో వస్తుంది కాబట్టి మీ ముంగడికి ఇలా తీసుకొస్తున్న చిట్ట, టీటీడీలో జరుగుతున్న అవకతవకల గురించి మాట్లాడాలన్న చిట్ట. స్ట్రేట్ టు ది టాపిక్, నాట్ టు వేస్ట్ ఎనీ టైం. ద డేటా సేస్ ఏం చెప్తుంది అనంటే, టీటీడీ యాక్ట్ నంబర్ యాక్ట్ 30 ఆఫ్ 1987 ఏం చెప్తుంది అనంటే, బోర్డ్ డెసిషన్స్ అండ్ రెజల్యూషన్స్ ఏవైతుంటాయో అవి పబ్లిక్కి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టాలా. ఇది మీరు యాద పెట్టుకోండి. టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987 ఏం చెప్తుంది అంటే, బోర్డ్ డెసిషన్స్ అండ్ రెజల్యూషన్స్ ఏవైతుంటాయో అవి టీటీడీ వెబ్సైట్లో పెట్టాలా. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోర్రి నెత్తిలా. ఇప్పుడు గంభీరమైన ఆరోపణలు టీటీడీ మీద ఏమొస్తున్నాయనంటే, చెవులు పెద్దగా పెట్టి వినాలా, కళ్ళు పెద్దగా పెట్టి చూడాలా? ఈ గంభీరమైన ఆరోపణలు మీ మీద వచ్చినాయి. దీనికి అణువణువు హిందుత్వం అనే ఒక యువకుడు, కంప్లీట్గా ఒక క్రిప్టో క్రిస్టియన్స్ క్రిస్టియానిటీని తిరుమల హిల్స్ దగ్గర ప్రమోట్ చేస్తుర్రు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చాలా చాలా కథనాలు రాసిండ్రు. అవి బేస్లెస్ అలిగేషన్స్, విండ్ మిల్స్ని చూసుకొని ఆయన క్రాస్ అని చెప్పి చెప్తున్నాడు, అట్లాంటిది ఇప్పటి వరకు తిరుమలలో ఏం జరగలేదు అని చెప్పి ఆ యువకుడు మాట్లాడిన మాటలకు వీళ్ళు కొట్టిపడేశారు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే, ఐఎమ్ రిక్వెస్టింగ్ ది టీటీడీ నౌ, వెదర్ ఈ అలిగేషన్స్ని మీరు డినై చేయగలుగుతారా, బికాస్ ఇవి ఎప్పటి నుంచో వస్తున్నాయి మీ మీద. స్ట్రేట్ టు ది టాపిక్ పెడితే ఏందని అంటే ఫ్రెండ్స్, టీటీడీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇస్కాన్ రోడ్ పక్కల తిరుపతిలా, ఇస్కాన్ రోడ్ దగ్గర ఉన్న ల్యాండ్స్లా వర్త్ ఆఫ్ క్రోర్ ఆఫ్ రూపీస్, కొన్ని వేల కోట్ల పైసలు గల భూమిని ఇవాళ టీటీడీ కొన్ని కులాలకు దారాదత్తం చేసింది. ఎందుకు దారాదత్తం చేసింది అని అనేది ప్రశ్నకు ఇంతవరకు టీటీడీ జవాబు చెప్పలే. ఎందుకు చెప్పలే, ఏం ఆపింది మిమ్మల్ని అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే, 30 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లను ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి ఇలా పనిచేయాల్సిన 30 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీటీడీ పేరోళ్లకు ఎందుకు తీసుకొచ్చినారు? బికాస్ టీటీడీ ట్రస్ట్ ప్రకారము టీటీడీ పైసా ఏదైతుందో కేవలం అండ్ కేవలం ధార్మిక్ ఖర్చుల కోసమే ఖర్చు చేయాలా, సనాతన
సౌభాగ్యానికే ఖర్చు చేయాలా, ఆ శ్రీవారికే ఖర్చు చేయాలా అనన్న థాట్కి విరుద్ధంగా, రాసుకున్న కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఎందుకు పోయినరు? టీటీడీ ట్రస్ట్ రాసుకున్న కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఎందుకు పోయినరు? గంభీరమైన ఆరోపణలు ఏమున్నాయంటే ఫ్రెండ్స్, అక్కడ ఫారెస్ట్ వింగ్ ఆఫ్ టీటీడీ ఏదైతుందో విచ్చల విడిగా షాపులకు పరిమితి ఇచ్చేసింది. దానివల్ల టీటీడీ అటవీ సంపద ఏదైతున్నదో, టీటీడీ అటవీ భూములు ఏవైతున్నాయో, అవి కంప్లీట్గా సర్వనాశనం అవుతున్నాయి. ఈ బోర్డ్ డెసిషన్స్ ఏవైతే 4 సంవత్సరాలలో తీసుకున్నారో, అది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఎందుకు రావు, ఎందుకు పెట్టరు? ఈ ట్రాన్స్పరెన్సీ మన అందరికీ తెలవాలనా వద్దా? ఈ ట్రాన్స్పరెన్సీ టీటీడీ ఎందుకు ఇయ్యది? ఇయ్యాలటి పెద్ద ప్రశ్నలు. ఆ కలియుగ వైకుంఠాన్ని కాపాడుకోవలసిన బాధ్యతా బరువు మన కాషాయ సనాతన సంతానానిదా కాదా? ఎక్కడో ఒక్కడ ఉన్న గుళ్లను ఇక్కడి నుంచి పవిత్రంగా చూసుకుంటారు కదా కొంతమంది. మన దగ్గర ఉన్న సైంటిఫిక్, అరే సైన్స్ని మన దేవాలయాలు ఏ రకంగా చూపిస్తాయో. ఇప్పుడు నేను ఒక కొత్త, నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, చిత్రగుప్త ఒక కొత్త సబ్జెక్ట్తో వస్తుంది మీ దగ్గరికి. దేవాలయాలు ఎంత సైంటిఫిక్గా కట్టినరు, ఎట్లుండే, ఏముండే, ఏ కథలు నడిచినాయి, ఎట్లా నడిచినాయి, మీ ముంగడికి తీసుకొస్తా మా గురువులను. వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దాట్. ఆధారాలతో పెడుతున్న టీటీడీకి ఆడికి ఆగిపోలే. మొన్న తిరుమల పోయినప్పుడు మనకందరికీ రంగనాయకుల గారి మండపం కనిపిస్తుంది, దాన్ని మనం రంగమండపం కూడా అంటాం. శ్రీరంగంలో ఉన్న ఏమంటారు ఉత్సవ విగ్రహాలను అక్కడ మొఘల్ సల్తనత్ ముస్లింల దాడి నుంచి కాపాడనీకే, అప్పుడు 1320 to 1360 టైంలో అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ మన రంగనాయకుల మండపంలో పెట్టి, రంగనాయక మండపంలో పెట్టి పూజలు జరుపుకున్న సంతోష గడియలు సనాతన సంతానం సాక్షులైనరు. అప్పుడు ఈ శిలాఫలకం అక్కడ నుంచి ఎందుకు పోయింది? ముస్లింల దాడుల వల్ల అక్కడి ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి తీసుకొచ్చి పూజలు అందించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ శిలాఫలకం ఎందుకు తీసేసింది? అంటే దేవాలయాలలో కూడా అపీజ్మెంటా? ఎవరిని మెప్పు కోసం ఈ అపీజ్మెంట్? గిరీష్, నువ్వు మాట్లాడితే ఎప్పుడు ఇది మాట్లాడతా? బరాబర్ మాట్లాడతా. చరిత్రలో జరిగిన సంఘటనలు యువకులకు తెలవాల, సనాతన సంతానానికి తెలవాల. ఆనాడు సనాతన ధర్మం కాపాడుకున్న ఆ సనాతన భక్తులు, సైనికులు వాళ్ళు చేసిన కృషి చరిత్ర పరిచయం కావాల. నా చరిత్రనే నా జీవితం, ఆ సనాతన చరిత్రనే మా సంతోషం. ఈ శిలాఫలకం ఎందుకు పోయింది? టీటీడీ దీనికి ఆన్సర్ చెప్పగలుగుతుందా? ఉంటే ఫోటో పెట్టగలుగుతారా? మీ మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేది దీన్ని పెట్టుండ్రి. చిత్రగుప్తు నడిపిన కథనం తప్పు, శిలాఫలకం గట్టిగానే ఉన్నదని పెట్టుండ్రి, నేను క్షమాపణ చెప్పనీకే రెడీ ఉన్నా. కోనేరు, శ్రీవారి కోనేరు పుష్కరిణి పక్కకుంటుంది, పవిత్ర పావనమైన పుష్కరిణి. అక్కడ అన్య మతస్థులు స్నానం చేయరాదు అనే ఒక శిలాఫలకం ఉండేది, ఎందుకు తీసేసిర్రు? ప్రభుత్వాలు ఏ గుడ్డి గుర్రాల పల్లుదొమ్ముతున్నాయి అలా? మీకు సంపాదన రాజకీయం కేవలం దేవాలయాలేనా? సాక్షాత్తు కలియుగ వైకుంఠాన్నే మీరు మార్చేయాలని చూస్తారా? తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. ఈ ప్రశ్నలకు మీ జవాబేందని ప్రశ్నిస్తున్నా. ఈడికి ఆగిపోలే, స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. చిత్రగుప్త్ కమ్స్ విత్ డేటా ఫ్రెండ్స్. మీ ఆదరణ కోసం లంగమాటలు, లుచ్చా మాటలు, అబద్ధాలు చిత్రగుప్త్ మాట్లాడదు. పి గురుస్ అనే ఈ ఛానల్లో వచ్చిన కథనాలు నేను మీ ముంగడికి తీసుకొస్తున్నా. తిరుమల క్రిస్టియన్స్ వర్కింగ్ అట్ టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాసిండ్రు. 2018లో వచ్చినాయి ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి సర్కార్ నేతృత్వంలో జరిగినాయా లేకపోతే అలా కళ్ళల కాకులు పొడిచినాయని అడుగుతున్నది. ఎందుకనంటే సౌభాగ్యం, సుజాత చర్చిల పూజలు చేస్తూ బయటకు వచ్చిన దాఖలాలు మనం చూసినాం. వీళ్ళ మీద చర్యలు ఎందుకు రాలే? టీటీడీ ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నది? జగన్ సర్కార్ దీని మీద ఉక్కుపాదం ఎందుకు పెట్టలే? హిందువుల మనోభావాలు మీకు గుర్తురావా అని అడుగుతున్నది ఇలా చిత్రగుప్త. సుజాతనైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కదా, పద్మావతి ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తుండే కదా. ఇంకొక వీడియోలో
టీటీడీ వెహికల్ నుంచి టీటీడీ వెహికల్ వాడుకుంటా చర్చ్ ప్రమిసెస్లో పోయి ప్రేయర్లు చేసి వస్తుంటే వీడియోలు దొరికినాయి. దీని మీద హిందూ సంఘాలు ఎంత గొంతెత్తి మాట్లాడినా క్షీమ గుట్టినట్టు కూడా లేకపోయి ఈ ప్రభుత్వాలకు. బికాస్ యూ ఫెయిల్ టు డెలివర్ యువర్ రెస్పాన్సిబిలిటీ మై డియర్ ఫ్రెండ్స్. ఇంత రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉన్న మన సనాతనాన్ని కేవలం అండ్ కేవలం ఒక మోడర్న్ అని చెప్పి, మళ్ళీ వీళ్ళు మోడర్న్ ఎందుకు కూడా అని అడుగుతున్నా వేరే, కేవలం ఆ మోడర్నిటీ కేవలం అండ్ కేవలం హిందూజంకి ఎందుకు అని అడుగుతున్నా, హిందుత్వానికి ఎందుకు అని అడుగుతున్నా. ఈ సనాతన ధర్మం సో ఫ్లెక్సిబుల్ దెన్ వీ నీడ్ టు బి అజైల్. ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నా. బికాస్ ప్రాబ్లం మనం, చట్టరీత్యా కూడా మనం ప్రశ్నించలే. సనాతన ప్రభాత్, సనాతన్ ప్రభాత్ అనే ఈ పత్రికల ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చాలా సన్నిహితుడు, ఇన్ఫ్యాక్ట్ బంధువు. ఈయన క్రిస్టియానిటీని ఫాలో అవుతాడు అని చెప్పి జగమెరిగిన సత్యం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈయనని చైర్మన్ ఎట్లా చేసిండు. మదిలో నడుస్తున్న కొన్ని లక్షల ప్రశ్నలకు అట్లీస్ట్ ఒక సింగిల్ డిజిట్ ఆన్సర్ కూడా దొరుకుతున్నదా అని అంటే దొరకదు. డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమలత, నేను పేర్లతో చెప్తున్నా, ఐఎమ్ ఛాలెంజింగ్ ది టీటీడీ టుడే. డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమలత చర్చకు పోయి వస్తుంటే టీటీడీ అఫీషియల్ వెహికల్ నుంచి దొరికింది. మీరు అనొచ్చు ఆమె పని మీద పోయి ఎందుకు పోయింది, టీటీడీ వెహికల్ తీసుకొని ఎందుకు పోయింది. బికాస్ ఇట్ హాస్ బీన్ క్లియర్లీ సెట్ దట్ ది ఫండ్ ఆఫ్ టీటీడీ ఆ శ్రీహరి సన్నిధంలో వచ్చిన ధనం ఆ శ్రీవారికే అంకితం. ఆ సనాతన ధార్మిక్ ఏవైతే పనులు ఉంటాయో, సేవా కార్యక్రమాలు ఉంటాయో వాటికే అంకితం, మన పర్సనల్ యూస్కి కాదు. ఆమె జాబ్ల నుంచి ఆమెను తీసేయాలని చెప్పి హిందూ సంఘటనలు అన్నీ కొట్లాడితే కమ్యూనిస్ట్ ఓళ్ళు మాత్రము గాయగాయ గత్తర గత్తర చేసిండ్రు. జగన్కి సనాతన ఓట్ల కంటే, సనాతన సంతానం కంటే హిందూ ఓట్ల కంటే ఎక్కువ కమ్యూనిస్టులు ఎక్కువైపోయినరు. ఇవాళ అందుకే ఎక్కడుంటాడో జూన్ 4th తెలుస్తుంది. ఏం తెలిసినా చిత్రగుప్త మాత్రము ధర్మం వైపే నిలబడుతుంది. ఇక్కడ కాగిపోలే, స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. కంపరం లేచిపోయే నిజాలు. బెంగళూర్ మిర్రర్ అనే ఒక పత్రికల, బెంగళూర్ మిర్రర్ అనే పత్రికల డేటెడ్ టు March 17, 2024 డేటా. ఆ శ్రీహరిని నమ్ముతా, తర్వాత కేవలం డేటాను నమ్ముతా. దిస్ ఈస్ యువర్ చిత్రగుప్త. March 17, 2024 బెంగళూర్ మిర్రర్ల తిరుపతి బాలాజీ టెంపుల్ రివర్సెస్ ఇట్స్ ఓన్ రూల్ ఫర్ నాన్ హిందూ విజిటర్స్, సేస్ ఫేత్ డిక్లరేషన్ నాట్ నీడెడ్. ఎవడ అయ్యా జాగిరాన్ని చేంజ్ చేసిరని అడుగుతుంది. జీవో నంబర్ 311 1990 తీసుకొచ్చిన జీవో నంబర్ 311 దాట్ నాన్ హిందూస్ షుడ్ గివ్ ఎ డిక్లరేషన్ బిఫోర్ ఎంటరింగ్ ది టెంపుల్ ప్రెమిసెస్ అన్న ఆర్డర్ని తుంగల దొక్కింది ఎందుకు అని అడుగుతున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ టీటీడీ వైవి సుబ్బారెడ్డి నాన్ హిందువులకు మొత్తము తిరుమల తిరుపతిలో దర్శనం ఫ్రీ చేసి పడేసిండు ఎందుకు అని అడుగుతున్నా. మా సాంప్రదాయాలను హేళన చేయడం మీకు రాజకీయ కిక్కిస్తుందా అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేస్తున్నా. జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. సిగ్గు శరం ఉందా అని చెప్పి అడుగుతున్నా, లేదా మన లాంగ్వేజ్లో చెప్పాలని అంటే ఒడయ్యా జాగిర్ అని అడుగుతున్నా. ఠేకాదారి తీసుకున్నారా అని చెప్పి నిలదీస్తున్నా. ద స్టేట్మెంట్ ఏదైతున్నదో ఫ్రెండ్స్, ఇది ద స్టేట్మెంట్ ఈస్ అ రివర్సల్ ఆఫ్ టెంపుల్ డెకేట్స్ ఓల్డ్ రూల్ దట్ ఎవ్రీ నాన్ హిందూ ఇంటెండింగ్ టు హ్యావ్ ఎ దర్శన్ ఆఫ్ లార్డ్ శ్రీహరి షుడ్ డిక్లేర్ దట్ ఈస్ అ బిలీవర్ ఆఫ్ హిందూ. నువ్వు నా నమ్మనప్పుడు నా శ్రీహరిని ఎట్లా చూస్తావు, ఏ నమ్మకంతో వస్తావు, అదేమన్నా పిక్నిక్ స్పాటా లోపలికి వచ్చి చూసుకోనికి, పిక్నిక్ స్పాటా అని అడుగుతున్నా. టు ఆల్ దోస్ హూ వాంట్ టు క్వశ్చన్ మీ, ఎవడెవడికైతే మధ్యలో క్వశ్చన్లు నడుస్తున్నాయి కదా, పోతే ఏమవుతుంది అని, పోతావు అను హజ్కి, హజ్ పోతావు అను, అట్లనే ఇలా అడుగుతున్నా. ఆడ సంసారుల మాటలు మాట్లాడతారు,
అదే నేను ప్రశ్నిస్తే, అరే నేను నమ్ముతున్నాను ఆ రిలీజన్కి నేను ఉంటారా భయ్ అని నేను మాట్లాడితే మీకు ఎందుకు వస్తుంది రా భయ్? కొంతమందికి నాకు అర్థం కాదు. ఆడ ప్రశ్నించి నా దగ్గర మాట్లాడు, లేకపోతే మళ్ళీ మంచిగా ఉండదు. మళ్ళీ ఫెమినిస్ట్ మాటలు మాట్లాడుతున్నా గిరీష్ అని అంటారు. అబ్దుల్ కలాం గారు కూడా శ్రీహరిని దర్శనం చేసుకుంటున్నప్పుడు, ఆ పరంధాముణ్ణి శ్రీహరిని దర్శనం చేసుకుంటున్నప్పుడు డిక్లరేషన్ ఆఫ్ ఫేత్ మీద సైన్ చేసిండు అబ్దుల్ కలాం. మీ జగన్ చేయలే, మీ రాజశేఖర్ రెడ్డి చేయలే, సోనియా గాంధీ కూడా చేయలే, తోపలా? అబ్దుల్ కలాం కంటే తోపలా? ఆ మహనీయుడు ఈ దేశానికి సాక్రిఫైస్ చేసాడు తన జీవితాన్ని, మీరు దోసుకున్నారు. మీ కుటుంబాలు పారాసైట్ల లెక్క ఈ దేశాన్ని దోసుకదిన్నారు. ఆ మహనీయుడు సంతకం పెట్టిండు గవర్నమెంట్ ఆర్డర్ 311 of 1990, దశాబ్దాలు వారికి వస్తున్న ఆచరణను తుంగలదొక్కుతారా? నేను ఆ పీఠాధిపతులను అడుగుతుని ఇవాళ ఎందుకు మాట్లాడలే? చిన్నజీర స్వామిని కూడా అడుగుతున్నా, స్వామిగారు దీని మీద గలం ఎందుకు ఎత్తలే? ఇక్కడ కాగలే ఫ్రెండ్స్. జూలై 26 డేటా, టీటీడీకి చెప్తున్న డేటా, జూలై 26, 2012లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరాజు గారికి నేను పాదాభివందనం చేస్తా. హూ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పిలిగ్రిమ్ అఫేర్స్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ది పీపుల్ బిలాంగింగ్ టు ది అదర్ ఫేర్ షుడ్ డిక్లేర్ దేర్ ఫేత్ ఇన్ లార్డ్ బాలాజీ అండ్ షుడ్ హ్యావ్ దర్శన్. నేను ఆ శ్రీనివాసరాజు గారికి పాదాభివందనం చేస్తా. ఆయన ఏమన్నాడో అయినుండ్రి, జూలై 26, 2012లో ఎవరైతే ఆ పరంధాము దర్శనం చేసుకుందామని వస్తారో, కలియుగ వైకుంఠం సాక్షాత్తు ఆ శ్రీహరిని దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు ఖచ్చితంగా ఎవరైతే హిందువులు గారో వాళ్ళు డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల. పొజిషన్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆర్గ్యుమెంట్లు కానీ ఇట్లాంటివి చేసి టెంపుల్లలో వచ్చే ఆస్కారం లేదు అని చెప్పి బల్లా గుద్దినట్టు చెప్పిండు. ఏ పొజిషన్ పెట్టుకోనైనా, ఎవడు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోనైనా, ఆర్గ్యుమెంట్లు చేసైనా ఎంట్రీ కొడదామని చూస్తే అవి నడవాయి అని చెప్పి శ్రీనివాసరాజుగారు మాట్లాడిన మాటలు మీ ముంగటికి తీసుకొస్తున్నాను. దీన్ని ఎందుకు సైడ్ లైన్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం అని అడుగుతున్నా. ఇంకా హీనమైన సిచ్యువేషన్ మీకు ఒకటి పరిచయం చేస్తున్న ఫ్రెండ్స్, టీటీడీది చూడండి. నేను టీటీడీని ఇలా ప్రశ్నిస్తున్నా, హూ ఆర్ యూ? మీ దగ్గర పెత్తనం పెట్టిరు కదా అని చెప్పి మీ మెంబర్ల దగ్గర మీరు ఆడిన ఆట పాడిన పాట పాడతారా? ఎవడు మాట్లాడాడు ఎవడు చూడాలని అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత హీనమైన చరిత్ర మీకు పరిచయం చేస్తున్నా. ఇల్లది ఆర్గనైజర్ మ్యాగజైన్లో తిరుమతి తిరుపతి రో జగన్ అన్హోలీ డిజైన్స్ అని చెప్పి ఒక కథనం వచ్చింది. జగన్ చేసిన జగత్ మాయా ఎంత ఘోరంగా ఉన్నదనంటే, అక్టోబర్ 6, 2021కి వచ్చిన కథనం మీ ముంగటికి తీసుకొచ్చిన. ఇది నేను ఎలక్షన్ టైంలోనే తీసుకురావచ్చు. నిజంగా చెప్పాలంటే నాకు తెలంగాణ ఎలక్షన్ల నుంచి పురుసత్ దొరకలే. కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేయనిక పురుసత్ దొరకలే. టైం కన్స్టెంట్ ఉండే కాబట్టి నేను మేబీ ఇది తీసుకురాలేకపోయినా. దీస్ వేర్ ది స్లైడ్స్ ఇన్ మై ల్యాప్టాప్. ఆర్గనైజర్లు వచ్చిన మ్యాగజైన్ 2021లో అక్టోబర్ 6 నాడు వచ్చిన కథనం ఏందని అంటే, మెనీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ క్రిస్టియన్ ఫేత్ హవ్ బీన్ అపాయింటెడ్ ఇన్ టీటీడీ. హిందూ ఎండోమెంట్ ఫండ్స్ల నుంచి అలాగ జీతాలు ఇచ్చిండ్రు. ఎందుకు జగన్? ఎందుకు ఎవరిచ్చారు మీకు ఆ అధికారం? ఏ చర్చిలల్లో ఏ హిందువులకు మీరు జీతాలు ఇచ్చారు? చర్చ్ ఫండ్లకైనా ఎవరికి ఎవరు జీతాలు ఇచ్చారు చెప్పురు. జగన్ గవర్నమెంట్ కండ్లల్లో కాకులు పొడిచినాయి అని అడిగిన అప్పుడు. ఇవాళ అడుగుతున్నా నేను, ఇవాళ ఏదైతే భూమి మీద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టినరో అది టీటీడీ భూమి కాదా జగన్ అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మీరు స్పందించాలి అని చెబుతున్నా. అరే ఎవడైతే అడుగుతారు చూడు, తెలంగాణకు పరిమితంగా ఆంధ్రాకి ఎందుకు వస్తున్నావు అని చెప్తున్నా సీదా. ఇది నా ధర్మానికి సంబంధించిన విషయం రే, అందరిలా గాదిడ చెప్తున్నా నేను.
అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ టు ది సబ్జెక్ట్ నార్ మై ఎమోషన్స్ ఆర్ ఓవర్ రూలింగ్ ద సిచ్యువేషన్ ఇట్ ఈస్ ది ఎవిడెంట్ ఫ్యాక్ట్స్ విచ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ విచ్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ మై ఎమోషన్ నీకు సిగ్గు శరం లేకపోతే నీ పుట్టుక ఎట్లున్నదో నీకు తెలియకపోతే నోట్లో మన్ను పోసుకొని కూసో ఇంకొకసారి మాట్లాడినామంటే మాత్రం మంచుకుండా చెప్తున్నా బట్ట బయలు చేస్తా ఏమేమి ఉన్నాయో ఆడికి గుంజుతా నేను క్లియర్ కట్గా వార్నింగ్ ఇస్తున్నా ఇట్ ఈజ్ మై ధర్మ అండ్ ఇట్ ఈజ్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ ఇట్ దిస్ కంట్రీ గివ్స్ మీ రైట్ ఈ రాజ్యాంగం నాకు హక్కిచ్చింది అండ్ నా ఫండమెంటల్ డ్యూటీని ఫండమెంటల్ రైట్ని మంచిగా ఎగ్జిక్యూట్ ఎట్లా చేయాలో నాకు బరాబర్ తెలుసు ఇలా ఇస్లామిక్ యూనివర్సిటీ టీటీడీ భూములు ఉన్నదా లేదా అని అడుగుతున్నా నేను ఆడ నోర్లు ఎందుకు మూసుకున్నారని అడుగుతున్నా హిందూ సంఘాలు దీని మీద వ్యతిరేకత చేస్తే ఎందుకు లొల్లి పెట్టాలి అని అడుగుతున్నా ఆడికి అయిపోలే జగన్ ప్రభుత్వము సుమారు ఆ బాలాజీ ఏదైతే ధనం ఉన్నదో సుమారు 12,000 కోట్లు తన పొలిటికల్ ప్రామిసెస్కి యూజ్ చేసినట్టు గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి జగన్ సర్కార్ని అడుగుతున్నా హౌ డు యూ రెస్పాండ్ టు దిస్ ఇన్ఫ్యాక్ట్ అలిగేషన్స్ కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఫండ్స్ తన ఎలక్షన్ ప్రామిసెస్కి యూజ్ చేసినట్టు ధర్మం ముంగట అందరూ ఒకటే నా సొంత తండ్రి ఉన్నా ఇట్లనే మాట్లాడతా దీనికి ఎవరు సమాధానం చెప్పాలా వీడికి అయిపోతుందా వీడికి ఆగిపోతుందా ఫ్రెండ్స్ వీడికి ఆగిపోదు ఇంకున్నది టీటీడీకి సంబంధించిన ప్రీవియస్ బోర్డు ఏదైతే ఉన్నదో 2023 ప్రాపర్టీసు మేము మేనేజ్ చేయలేకపోతున్నామని చెప్పి ఇనుండ్రి మీరు మేము మేనేజ్ చేయలేకపోతున్నామని చెప్పి వదిలేసిండ్రు టు మేక్ మనీ ద ప్రీవియస్ బోర్డ్ రిజాల్వ్డ్ ఇన్ 2020-23 ప్రాపర్టీస్ క్లెయిమింగ్ అన్మేనేజబుల్ సిగ్గులు శరాలు ఉన్నాయి టీటీడీ కానీ అంటున్నా సిగ్గులు శరాలు ఉన్నాయని అడుగుతున్నా మీ రక్తం ఉడుకుతలేదా అని మాట్లాడుతున్నా ఆడికి ఆగిపోలే ఫ్రెండ్స్ ఆడికి ఆగిపోలే మనసంతా బాధ నిజంగా చెప్పాలనంటే అసలు ఎందుకు బతుకున్నాం ఇవ్వాలని అనిపిస్తుంది ఒక మాటకు నేను టీటీడీని అడుగుతున్నా శరం ఉన్నదా మీకు అడుగుతున్నాను ఎస్ యు నీడ్ టు టేక్ దిస్ క్రిటిసిజం టుడే ఒక భక్తుడిలాగా ఆ శ్రీహరిడికి దాసుడిలాగా ఆ పరంధాముడి పాదచరణ సాక్షిగా చెప్తున్నా శరం ఉండాలి మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ మాట ఐఎమ్ స్టాండింగ్ టాల్ ఆన్ మై స్టేట్మెంట్ టుడే నౌ లిజన్ టు మీ గట్టిగా నిలబడుతున్నా నేను ఈ మాట మీద మీకు శరం ఉండాలి అని అన్న మాట 3 సార్లు చెప్పిన ఇప్పటికీ ఎందుకంటున్నానంటే టీటీడీ అథారిటీస్ ఏమని చెప్తాయి తెలుసా ఫ్రెండ్స్ కరోనా టైంలో ఈసారి మాకు ఇన్కమ్ రాలేదు అని అనంట ఆ పరంధాముడి సన్నిధి భక్తి సన్నిధియా లేకపోతే బిజినెసా మీకు బిజినెస్ అయిపోయినా అది లో ఇన్కమ్ వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు స్టేట్మెంట్ ఫ్రెండ్స్ పేపర్లలో వచ్చిన కథనాలు చెప్తున్నా మీకు ఆర్గనైజర్లు వచ్చిన కథనాలు టీటీడీ అథారిటీస్ కన్ఫర్మ్స్ నాన్ స్పిరిచువల్ యాటిట్యూడ్ ఆఫ్ ది ప్రజెంట్ బోర్డ్ టీటీడీ బోర్డ్ స్టాప్డ్ అది ఏమని రాసినారు ద వెరీ వర్డ్స్ లాస్ ఆఫ్ ఇన్కమ్ డ్యూరింగ్ కరోనా ఇన్ 2020 బై ది టీటీడీ అథారిటీస్ శరము నాదరా మీకు ఒక్కొక్కళ్ళకి అడుగుతున్నా ఏం నడుపుతున్నారు బోర్డు నాడ మీరు నాకు అర్థం కాదు ఇన్కమ్ గురించి నడుపుతున్నారు ఆ దైవ సన్నిధిని కలియుగ వైకుంఠం రరే అర్థం చేసుకోరు మీరంతా పోతరు పుట్టుకలు లేకుండా ఇది టీటీడీ చరిత్ర ఫ్రీ దర్శనం పనిచేసిర్రు కానీ పైసలు కడితే మాత్రం దర్శనం ఇచ్చిర్రు వెనకటికి కరోనా టైంలో యాద్ చేసుకోర్రు ఒకసారి అరే 1-2 నిమిషాలు చూసిపోతే ఎంత కన్నుల పండుగ అవుతుంది ఆ పరంధాముని దర్శించుకుంటే ఇప్పుడు నేనే ఎమోషనల్ అయిపోతున్నా ఇట్లా పిచ్చిలేసిపోతుంటుంది ఇంకో అబ్బా మిస్ అయిపోతున్నాం కదా అని అన్న తపన అట్లాంటి పవిత్ర పావనమైన స్థలాన్ని మీరు బిజినెస్ చేస్తారా ఇన్కమ్ అంటారా స్పిరిచువాలిటీని సనాతన సంతానానికి దూరం చేస్తారా డబ్బులకు పెద్దపీట వేస్తారా ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త ద సాగా స్టిల్ కంటిన్యూస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న మాటలు మీ ముంగటికి తీసుకొస్తున్నా నా పరంధాముడికి నా శ్రీహరికి లక్ష్మీనారాయణుడికి ఏడుకొండలు ఎందుకు
మూడు కొండలు చాలు, మిగతా నాలుగు కొండలు క్రిస్టియానిటీకి ఇస్తేం తప్పు అన్న మాటలు మీకు ఒకసారి పరిచయం చేస్తున్నా. దేవాలయాలను తన గుప్పిట్ల పెట్టుకుంటున్న ఈ ప్రభుత్వాల మీద ఇక గట్టిగా గడ్డపార దించాల్సిన రోజు వచ్చిందని చెప్పి ఆ కేంద్ర సర్కార్ని కూడా ప్రాధేయపడుతున్నా. సుబ్రహ్మణ్య స్వామి కేసు కూడా వేసిండు సార్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ పెండింగ్, సుప్రీంకోర్టులో వేస్తే అది హైకోర్టుకి డైవర్ట్ చేశారు. అంచెలంచెలుగా బ్రిటిష్ పెట్టిన ఆ కలోనీ ఏమంటారు కలోనియల్ లెగసీనే వీళ్ళు ముంగటికి తీసుకొస్తా పోయినారు. ఇంకా బాధాకర విషయం ఏముంటుందని అంటే ఉత్తరప్రదేశ్ని వీళ్ళు దూషిస్తారు, ఏ మాంక్ అని చెప్తారు. ఆయన కాలు గోటికి పనికిరారు రే, మీరంతా నడుపుతున్న సిబ్బందిని చెప్తున్నా. అయోధ్యలో అలా 20 కిలోమీటర్ల వరకు నాన్ వెజిటేరియన్, అదే నా కలియుగ వైకుంఠానికి దర్శనం చేసుకుంటే అలిపిరి దిగుడే ఆలస్యము, అలిపిరి దిగుడే ఆలస్యము. దిన్ దహాడే నాన్ వెజ్లు, చికెన్ షాపులు, ఆడుగోస్తాడు జిందాబాద్, జిహాన్ బీఫ్ షాప్ జిందాబాద్. బీఫ్ షాప్ లేకపోవచ్చు, చికెన్ సెంటర్లు, చేపల అది, ఆడ దేవుడు బ్రహ్మోత్సవాలు నడుస్తూ ఉంటాయి. ఒక తల్లి ఫోన్ చేసింది నిన్న, బిడ్డ ఎన్ని మాట్లాడుతున్నావు, ఆ శ్రీహరిని మర్చిపోయినావు బిడ్డ. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. రాజకీయాలల్లో ముసుగులల్లా నా ధర్మాన్ని మరిచిన మీ క్షమాపణ చెప్తున్నా. శ్రీహరికి చెప్పేంత ధైర్యం నాకు లేదు, ఆ పరంధామునికి చెప్పేంత ధైర్యం లేదు. ఆయన పాదాల సాక్షిగా చెప్తున్నా. ఈ టాపిక్ వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. దేర్ షుడ్ బి ఎ చేంజ్. సనాతన మొత్తం సనాతనం అని అంటే సనాతన ధర్మం అని అంటే పొరగల మజాక్ అయిపోయింది వీళ్ళందరికీ. హౌ కెడ్ యూ రిక్రూట్ క్రిస్టియానిటీ వెన్ ది కాన్స్టిట్యూషన్ క్లియర్లీ సేస్ క్రిస్టియన్స్ నేల నువ్వు పెట్టి హిందూ ఎండోమెంట్ ఫండ్స్ని ఎట్లా యూజ్ చేస్తావు, చర్చ్కి టీటీడీ అఫీషియల్ వెహికల్ని ఎట్లా తీసుకొని పోతావు, ఇవి పర్సనల్ యూస్కి ఎట్లా వాడతావు, సుజాత సౌభాగ్యాల మీద ఏం యాక్షన్ తీసుకున్నావు, క్రిస్టియానిటీ మతంలా పెంచి ప్రోత్సహించి పెరుగుతున్న ఆ చైర్మన్ ఎందుకు మనకు, ఇస్లామిక్ యూనివర్సిటీ భూమి ఏ టీటీడీ భూమిలో ఉన్నది, అన్మేనేజబుల్ అని చెప్పి 23 ప్రాపర్టీస్ మీరు ఎట్లా పోగొట్టుకుంటారు టీటీడీని అడుగుతున్నా, జియో నంబర్ 311 తుంగలు ఎట్లా దొక్కుతారని అడుగుతున్నా. సనాతన ధర్మానికి మనం సైనికులలేగా నిలబడదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆలోచించుర్రి ఫ్రెండ్స్, ఇవాళ అలిపిరి దాకా వచ్చిండ్రు, కపిలతీర్థం దాటంగానే కనబడతాయి మీకు దుకాన్లు, మటన్ చికెన్ షాపులు. ప్రాబ్లం మనోళ్ళతో కూడా ఉన్నది, మనోళ్ళు కూడా దిగినాం కదా గుట్ట, కమ్మగ పుల్లగా తిందాం. ప్రాబ్లం మనతోనున్నది, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?